హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రిజల్ట్కి సంబంధించిన అది చెప్పబోయే ముందు ఒక చిన్న మాట చెప్తాను నేనే ప్రీవియస్ ఒక వీడియో చేశాను బైపీసీ ఎగ్జామ్స్ వల్ల రిజల్ట్స్ లేట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పాను చరిత్రలో ఇప్పటివరకు ఎంపీసీ వాళ్ళకి సపరేట్గా బైపీసీ వాళ్ళకి సపరేట్గా ఎంసెట్ రిజల్ట్స్ అనేవి ఇచ్చిన దాఖలాలు అయితే లేవు గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ ఏపీ ఎంసెట్కి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నాను సో నాకు అయితే తెలుసు ఎందుకంటే దాన్ని బేస్ చేసుకునే ఏపీ వాళ్ళకు కానీ బైపీసీ వాళ్ళకి కానీ ఎంపీసీ వాళ్ళకు కానీ రిజల్ట్స్ రావు వేరువేరుగా రావు వచ్చే అవకాశం లేదని నేను చెప్పడం జరిగింది సో మనకు నిన్న రివ్యూ మీటింగ్ జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో సీఎం అధ్యక్షతన సో ఏంటంటే ఇంటర్కి సంబంధించి దాంతోపాటు మనకు విద్యా సంస్థలకు సంబంధించిన ఫీజులకు సంబంధించి కానీ సచివాలయాలకు సంబంధించి కానీ దాంట్లోనే డిసిషన్ తీసుకోవడం జరిగింది ఏదైతే ఎంపీసీ ఉందో ఎంపీసీ వాళ్ళ రిజల్ట్స్ ఇచ్చేసి కౌన్సిలింగ్ చేస్తే బైపీసీ వాళ్ళ రిజల్ట్స్ మనం లేట్గా ఇచ్చినా పర్లేదు ఎందుకంటే నీట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎంపీసీ వాళ్ళకు రిజల్ట్స్ ఇవ్వబోతున్నాము అని ఒక చిన్న ఆర్టికల్ మాత్రమే రావడం జరిగింది మనకు సాధారణంగా తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎంసెట్ రిజల్ట్స్ అనగానే మనకు ఒక ఫ్రంట్ పేజ్లో ఒక పెద్ద ఆర్టికల్ వేసేవారు కానీ ఇప్పుడు మనకు ట్వెల్త్ లెవెన్త్ లెవెంత్ పేజీలో ఒక చిన్న ఆర్టికల్ మరీ చిన్న కంటే చిన్న ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఆర్టికల్ ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూడండి రేపు రిజల్ట్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది మరి అది రేపటి వరకు మనకు నిజం అవుతుందా ఇస్తారా ఇవ్వరా ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వరద అంటే వర్షాలకు కారణంగా సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉండి రావచ్చు రాకపోవచ్చు దాన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం కూడా ఉంది ఒకసారి చూద్దాము దానికి సంబంధించి ఈ విధంగా మనకు ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు ఈఏపిసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు రేపే ఈఏపిసెట్ ఇంజనీరింగ్ ఫలితాలను బుధవారం ఉదయం పది గంటలకు పదిన్నరకు విడుదల చేయనున్నారు విజయవాడలో మంత్రి ఆదిమీహులపు సురేష్ ఫలితాలను విడుదల చేస్తారు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల అరవై మంది పరీక్షలకు హాజరయ్యారు ఫలితాల కోసం సో ఈనాడు కాబట్టి ఈనాడు సంబంధించిన వెబ్సైట్ ఇచ్చారు మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు లింక్స్ అనేవి నేను కమ్యూనిటీ ట్యాబ్లో కానీ ఈ వీడియో లింక్లో ఇస్తాను సో మనకు పద్దెనిమిది నుంచి కౌన్సిలింగ్ అంటున్నారు అది జరుగుతుందా లేదా రేపు రిజల్ట్స్ టైంకి వస్తుందా రాదా అనేది కూడా ఒక డైలామ్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే నార్మల్ పరిస్థితులలోనే సర్వర్స్ అనేవి చాలా బిజీ ఉంటాయి ఒకవేళ రేపు రిజల్ట్ రిలీజ్ చేసినా కూడా మీరు చూసుకునే వరకు ఒక టూ డేస్ అయితే పట్టే అవకాశం ఉంటుంది అంటే రేపు నుంచి ఎల్లుండి వరకు పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం మారుమూల గ్రామాలలో ఉన్న వాళ్ళకు రిజల్ట్స్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏమేమి సర్టిఫికేట్ కావాలి సో మీరు ఎన్ని మార్కులు అయితే క్వాలిఫై అవుతారు నార్మలైజేషన్ ఏంటి నేను అయితే క్లియర్గా వీడియోస్ అయితే చేశాను సో మీ సపోర్ట్ అనేది వీడియోస్ లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఉంటుంది మాకు మంచి అనుభవమే ఉంది ఎంసెల్కి సంబంధించిన వాటిల్లో మీకు మేము చెప్పేవాళ్ళం ఏం తక్కువేం చదువుకోలేదు మేము బీటెక్లు మేము ఎంసెట్లలో మీకన్నా ఎంబీఏ చేసిన వాళ్ళు పీజీ వాళ్ళకు వాళ్ళకు చెప్పిన వాళ్ళమే మేము కూడా సో మీరు అది బేస్ చేసుకొని కామెంట్ చేయడమా లైక్ చేయడమా షేర్ చేయడమా సబ్స్క్రైబ్ చేయడమా అదైతే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్